అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఆలూ పూరి, ఈ పేర్లో ఉన్నట్టే పూరిలో ఆలూ వేసి ఈ పూరిని చేయబోతున్నాము. ఇది మామూలు పూరి కంటే కూడా కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఆలూ పూరి చేయడం కోసం ముందుగా ఆలూ మసాలాని తయారు చేయాలి. దీనికోసం నేను 3 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని తీసుకుంటున్నాను. వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించిన తర్వాత స్కిన్ తీసి ఉంచాలి. ఆ తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మ్యాష్ చేయాలి. బంగాళాదుంప మిశ్రమం సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీ పిండి కలపడం కోసం ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేసి మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో తయారు చేసి పెట్టుకున్న ఆలూ మసాలా మిశ్రమాన్ని వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ పూరీలు సాఫ్ట్గా రావడం కోసం పిండిలో నేను వేడినీళ్ళు కొద్ది కొద్దిగా వేసి కలుపుతున్నాను. పిండిని కనీసం 5 నిమిషాలు ఒత్తి కలపాలి. ఆ తర్వాత దీనిపైన నూనె రాసి కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. 30 నిమిషాల తర్వాత మీకు పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. దీన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో డివైడ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని పీట మీద వేసి ఒత్తాలి. పూరీలు అన్నీ ఒకే సైజులో ఉండటం కోసం ఇలా కట్టర్తో కట్ చేస్తున్నాను. వీటన్నిటినీ పక్కన పెట్టాలి. ఇప్పుడు బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి అందులో పిండి పూరీల్ని ఒక్కొక్కటిగా వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేస్తే ఇవి మాడిపోకుండా లోపల కూడా కుక్ అవుతాయి. ఇవి రెండు వైపుల గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, ఆలూ పూరీలు తయారైనట్టే. వీటిని మీకు నచ్చిన గ్రేవీతో వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ ఆలూ పూరీలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. వీటిని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా ఈవినింగ్ టిఫిన్కి కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మీరు దీనికి ఆలూ కూరే కాదు, ఏ సైడ్ డిష్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.